హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. సమ్మర్ వచ్చేసింది కదా, ఈ ఎండలకి రైస్ అంతగా తినాలనిపించదు కదా. అలాంటప్పుడు రైస్నే కొద్దిగా మాడిఫై చేస్తూ హెల్దీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. దీనికోసం నేనైతే పులగమన్నము, కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. పులగమన్నం కోసము మనం రెగ్యులర్గా తీసుకునే రైస్ను దానికి హాఫ్ లేదా పావు భాగము పెసరపప్పు అండి. పెసరపప్పు ఎండలకి చాలా మంచిదండి, చలవ చేస్తుంది. కందిపప్పు అయితే వేడి కానీ పెసరపప్పు అయితే ఆరోగ్యానికి చలవ చేస్తుంది. కాబట్టి పెసరపప్పు అన్నం తీసుకోవడం మంచిదే అండి. వారంలో ఒకసారైనా ఇలా పులగమన్నం చేసుకొని తినండి, ఆ తేడా మీకే అర్థమవుతుంది. పులగానికి ఒక కప్పు రైస్ అయితే హాఫ్ కప్పు లేదా పావు కప్పు నుంచి హాఫ్ కప్ మధ్యలో ఉన్న పచ్చి పొట్టు పెసరపప్పు యూజ్ చేసుకోవాలి. మీ దగ్గర ప్లెయిన్ పెసరపప్పు ఉన్నా ఓకే అండి, పెసలు అయితే త్వరగా ఉడకదు, టేస్ట్ కూడా బాగుండదు. నేను ఇక్కడ పచ్చి పొట్టు పెసరపప్పుని బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను 15 నిమిషాల పాటు. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు వేస్తున్నాను. పావు నుంచి అరకప్పు పప్పు ఉంటుంది కాబట్టి దానికి ఇంకొక పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మొత్తం నాకు 1.5 కప్పు రైస్కి పప్పుకి కలిపి 2 పావు వాటర్ వేసానండి, 2 పావు కప్పుల వాటరు. ఉప్పు వేసుకొని మిక్స్ చేసి పావు గంట తర్వాత నానిన బియ్యాన్ని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సో అలా ఉడికించుకుంటేనే ముద్దగా లేకుండా అన్నం పొడిపొడిగా వస్తుంది. కొబ్బరి చట్నీకి కొబ్బరి ముక్కల్ని ఇలా చిప్ప నుండి వేరు చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలు అయితే త్వరగా నలగదండి, కొద్దిగా చిన్న ముక్కలు అయితేనే మిక్సీ జార్లో త్వరగా నలిగిపోతుంది. ఇక్కడ కొబ్బరి పల్లి చట్నీ చేస్తున్నాను కాబట్టి కొన్ని పల్లీలు కూడా యూజ్ చేస్తున్నాను. వేరుశనగ పప్పులు, వేరుశనగ గుండ్లు మీరు కావాలి అంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు. లేదు అచ్చం కొబ్బరి చట్నీ కావాలంటే నేను మరొక వీడియోలో యాడ్ చేసి చూపిస్తున్నానండి మీకు. సో పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా పల్లీలను మరీ ముదరగా ఎగనీయకుండా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. అదే కడాయిలో ఏమి ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదు. పచ్చి కొబ్బరి ముక్కలు 1 టీ స్పూను, ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి కూడా వేయచ్చు. నేను కొద్దిగా కొబ్బరిని వేయించుతున్నాను. దాంట్లోకి 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసి కలుపుతూ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్టేనండి, నేనైతే ఆయిల్ యూజ్ చేయట్లేదు. అవి కలుపుతుంటే మంచి అరోమా వస్తుంది. సో మిరపకాయలు అరోమా వచ్చే స్టేజ్లో కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోవాలి. 4-5 లేదంటే 10 వరకు మెంతులు యాడ్ చేసుకోవచ్చు అండి. మెంతులు కూడా వేసేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు అలా రోస్ట్ అవుతుంటే మంచి అరోమా వస్తుందండి. ఆ ఎండుమిరపకాయలు వేయించుకునేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఘాటు విషయం పక్కన పెడితే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు అలా స్మెల్ వస్తుంటే మంచిగా వేగిపోయినట్టు అర్థం అండి. సో ఈ మిశ్రమం అన్నీ ముందు తీసుకున్న పల్లీ తీసుకున్న మిక్సీ జార్లోకే వేసేసుకోవాలి. అదే కడాయిలో ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేయకుండా పచ్చిమిరపకాయలు 8-10 పచ్చిమిరపకాయలు తీసుకొని ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా 2-3 సెకండ్ల పాటు అలాగే గంటతో తిప్పుతుంటే ఎండుమిరపకాయల్లో తేమ పోయి పేలకుండా ఉంటాయండి, చిట్లకుండా. సో అవి తడిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే చిటపట అనే సౌండ్ రాకుండా మంచిగా మగ్గుతాయి. లిడ్ పెట్టి మగ్గించుకోవాలి. ఈ లోపల 5-6 ఎల్లుల్లి రెబ్బలు, 3-4 కరివేపాకు రెబ్బలు తీసుకొని అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా చింతపండు గుజ్జు, 1 టీ స్పూన్ చింతపండు గుజ్జు సరిపోతుంది. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి పచ్చిమిరపకాయలను అటు ఇటు తిప్పుతూ మగ్గించుకోవాలండి నూనెలో, లేదంటే ఒకవైపే మాడిపోతాయి. అవి మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల రుచికి సరిపడ కల్లులుప్పు, అంటే క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అనేది పచ్చడే కాబట్టి మిక్సీ వేస్తాము. సో మనము సాల్ట్ కాకుండా ఆ కల్లులుప్పు కూడా తీసుకోవచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు ఒత్తి చూస్తే మగ్గిపోయాయండి. ఇంకొంచెం నాకు పొట్ట అంటారు కదా పచ్చిమిరపకాయలని, అవి ఉబ్బుగా అనిపించాయి. సో అది కూడా మగ్గితేనే పచ్చిమిరపకాయల్లో ఉన్న ఘాటంతా తగ్గిపోయి కమ్మగా ఉంటుంది చట్నీ, లేదంటే గుట్టురుగా అనిపిస్తుంది. మగ్గిపోయాయండి అన్నీ మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, ఆయిల్ రాకుండా తీసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే ఉండింది అదే కడాయిలో. సో దాన్ని పక్కన పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు మిగిలిన మిశ్రమం అన్నీ చల్లారనివ్వాలి.
కంప్లీట్గా చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోవాలండి. ముందు మిక్సీ చేస్తే ఘాటుగా అనిపిస్తుంది, టేస్ట్ ఉండదు. సో మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఇలా రఫ్గా మిక్సీ చేసుకోవాలండి. ముందైతే వాటర్ యాడ్ చేయొద్దు. ఎంతవరకు స్మూత్గా అయితే నలుగుతుందో అంతవరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. చల్లని నీళ్ళు అయితే పచ్చడి త్వరగా పాడైపోతుంది, బుడ్డిపోతుంది అంటారు కదా. సో గోరువెచ్చని నీళ్ళు లేదా కొద్దిగా వేడి నీళ్ళైనా పర్వాలేదు, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ. ఫైన్ పేస్ట్ అయితే పట్టుకోవద్దండి, కొద్దిగా చేత్తో పట్టుకుంటే బరకగా ఉండాలి చట్నీ, అప్పుడే అన్నంలో టేస్ట్ ఉంటుంది. ఇలా బరకగా మిక్సీ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నట్లయితే పల్లీలు యూజ్ చేయొద్దు అనుకుంటే యూజ్ చేయకండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు దీన్ని. సో పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఉండిపోయింది కదండీ, అదే కడాయిలో నేను ఎక్స్ట్రా ఏం ఆయిల్ యాడ్ చేయకుండా సిమ్లో ఉంచేసి పోపు వేస్తున్నాను. పోపు లేకుండానే తినేయొచ్చు, బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఉంది కదా అని పోపు వేస్తున్నాను. పోపులో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 రెబ్బలు కరివేపాకు, 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, పోపులో కొద్దిగా పసుపు అంటే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి పోపుని మాడనివ్వకుండా మంచిగా వేయించుకున్న తర్వాత మిక్సీ చేసుకున్న కొబ్బరి పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవడమేనండి. సర్వ్ చేసుకునేటప్పుడు పోపు అంతా పచ్చడిలోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని రైస్లో కానీ దోశలో కానీ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.